ఎరూర్ పాలూరు రామారాయ్ దుర్గా సెక్రటరీ గా పనిచేసిన డాక్టర్ ఆదర్శ్ ప్రణవ్ కుమార్ గురించి మీరు అందరికీ తెలుసు. ప్రవీణ్ కుమార్ సార్ వైరా నియోజకవర్గానికి అన్నం అర్పించారు. మన దగ్గర లోకంలో కానీ ఎక్కడ అలసిందేమో కానీ మన చర్చి కొంచెం ముందు ప్రార్థన చెప్పుకుని పోతారు చాలా మంది. దాని గురించి అక్కడ చెప్పారు, చెప్తే అలా సరే నేను కూడా అక్కడికి వస్తాను. ఫస్ట్ మన చర్చిలో ప్రార్థన చేయించుకుని మనం ప్రచారం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. మీరందరూ అన్న కోసం బహుజన సమాజ్ పార్టీ గురించి ప్రవీణ్ కుమార్ సార్ గురించి ప్రార్థన చేయాలి, దానికోసం ఇక్కడికి వచ్చారన్న అందరూ మీ ప్రార్థనలో అనుదిన ప్రార్థనలో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. మరి ఈరోజు మీ దైవ సన్నిధిలో మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ, మరి మీరందరూ ఒక మంచి కార్యం కోసం, మనందరి బంగారు భవిష్యత్ కోసం, రేపు రాబో తరాల యొక్క మంచి భావకుల కోసం మీరందరూ బహుజన సమాజ్ పార్టీని ఆశీర్వదిస్తూ, మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దూతగా నేను ఇక్కడికి రావడం, మరి నన్ను కూడా మీరందరూ ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తూ మరి వందనాలు. అన్నిటికంటే విలువ ఉంది ప్రజా సేవ. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ప్రజలకు సేవ చేశారు. అదే మాదిరిగా నాయకులు కనబడుతున్నారు, లీడర్స్ కనబడుతున్నారు, పేదవారికి అనాథులకు ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నటువంటి నాయకులు మన మధ్యలోకి వస్తున్నారు. మనం వారి వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి చేతనయ్యం అంటూ ప్రజలు సేవ చేస్తున్నారు. ఇది ఒక గొప్ప భాగ్యం, దేవుడిచ్చిన అవకాశం. అందరూ మీ చేతులు విడిసాపి మీరు కుటుంబం కొరకు, మీరు ప్రయాణాల కొరకు, మీరు ప్రయత్నాల కొరకు, మీరు విజయం కొరకు, మీరు హృదయంలో ప్రజల కొరకు సేవ చేయాలి, ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో మీరు ఆశగలి అడుగులు రాస్తున్నారు. కాబట్టి దేవుడు వారి ప్రయత్నాలను తలంపు చేయడం, వారి ఉద్దేశాలు ప్రభు నెరవేరుస్తున్నదాక మటుకు దేవుడు వారి ద్వారా ప్రజలకు వారు ఉద్దేశించిన ఉద్దేశాలు ప్రజల మధ్యలోకి వెళ్ళి సేవ చేసే భాగ్యాన్ని ప్రభు వీరికి వీరి కుటుంబానికి వీరి బృందానికి అనుగ్రహిస్తున్నదాక. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజలకు సంపూర్ణంగా మీరు ఏ విధంగా నిలవబడ్డారు, అదే మాదిరిగా ఆయన ఈ ప్రజల ప్రాంతాల్లో కుమారుడు రామ నాయక్ గారు ప్రజలకు సపోర్టుగా నిలబడ్డని కూడా అనుగ్రహించండి. మీరు ఈ కుమారుడికి సపోర్టుగా నిలబడమని ప్రార్థన చేస్తారు. ఈ హస్తం తోడుగా ఉంటున్నాయి ప్రభు. ఈ ఉద్దేశాలు సమర్పించు, ప్రజలకు సేవ చేసే బాధ్యత అనుగ్రహించుకున్నాను. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం పర్వతండి. అందరం సపోర్ట్ కొట్టి ప్రభు నామాన్ని ఆదరించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని
కాబట్టి మా అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. మేము కూడా మీ కుటుంబ భాగస్వాములమే. ప్రతి ఒక్కరు ఈ రోజు ప్రార్థనలో రామబాబాని జ్ఞాపకం చేసుకోండి, ప్రతిసారి జ్ఞాపకం చేయండి. ఒక్క అవకాశం ఇచ్చి మీరు జ్ఞాపకం చేస్తే దేవుని రాక కోసం మనం ఎదురు చూడకుండా లేదా చెప్పింది ప్రతి ఒక్కటి మన మనసులో పెట్టుకుంటాము. ఏది విందుతామో అదే కోస్తాము, ఏది విందుతామో అదే కోస్తాము. అందుకే మనం మంచి చేత మంచి తెచ్చుకున్నాం. ఇంకా చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికి నా ప్రత్యేకమైన వందనం. ప్రభు కృప మీకు తోడుగా ఉండును.